ఐపీఎల్ 2024లో ఆటతో పాటు ఇతర విషయాలు కూడా చాలా అంటే చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కెప్టెన్సీ మార్పు ఈ సీజన్లో హాట్ టాపిక్గా మారిపోయింది. లీగ్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలుగా పేరు తెచ్చుకున్న చెన్నై అలాగే ముంబై తమ కొత్త సారథులను ప్రకటించాయి. ఎంఎస్ ధోని స్థానంలో ఋతురాజ్, రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా పగ్గాలంటున్నారు. అయితే ధోని, రోహిత్ ఇద్దరూ చెరొక 5 టైటిల్స్ అందించారు. కానీ కెప్టెన్సీ మార్పు నిర్ణయం ఇరు జట్లలో ఒకే రీతిలో జరగలేదు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని ఎదుట ధోని తప్పుకుంటే రోహిత్ను తప్పించారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్లో ఐక్యత దెబ్బతిందని, టీం రెండు వర్గాలుగా చీలికపోయిందన్న కథనాలు చాలా ముమ్మరంగా వినిపించాయి. అయితే ఈ సీజన్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ముంబైని వీడిపోతున్నాడన్న వార్తలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్గా మారాయి. అదేంటంటే, ముంబై ఇండియన్స్ ఒప్పుకుంటే రోహిత్ని ఇప్పటికిప్పుడు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని లాంగర్ పేర్కొన్నాడు. ఒక ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు లక్నో కోచ్ ఎంతో సంతోషంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. నేను ఒక ఆటగాడిని జట్టులోకి తీసుకురావాలని భావిస్తే ఖచ్చితంగా అది రోహిత్ శర్మే. ఎందుకంటే తనలాంటి ఆటగాడు ముంబై ఇండియన్స్ జట్టుకు దొరకడం వరం. ఆ ఆటగాడిని మేము ఈ క్షణం కూడా ముంబై ఇండియన్స్ ఒప్పుకుంటే లక్నోలోకి తీసుకొచ్చేస్తాము అంటూ ఉండడం జరిగింది. ముంబై ఇండియన్స్ నుంచి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు మధ్యవర్తిగా ఉండి మాట్లాడండి అంటూ కూడా సమాధానం ఇచ్చాడు. అంటే రోహిత్ శర్మ విషయంలో చాలా జట్లు ఉవ్విళ్ళు ఊతున్నాయి. కాగా ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 3లో విజయం సాధించింది.